గురుగారు, మీరు హనుమాన్ ఉపాసకులు, ఎప్పటినుంచో ఎన్నో కార్యక్రమాలు చేశారు. హనుమంతుడికి చాలా దీక్షగా ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే పూజలు కానీ ఎన్నో నిర్వహించారు. అయితే ఈ హనుమంతుడి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాసన చేయాలన్నా లేకపోతే కనుక దీక్ష తీసుకోవాలన్నా హనుమంతుడికి ఏ విధమైన పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మీ మాటల్లో ఒక్కసారి మా ప్రేక్షకులకి చెప్పండి. తప్పకుండా తల్లి, తప్పకుండా చెప్తాను. మామూలుగా హనుమద్వ్రతం, హనుమద్దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష అని మనం పెట్టుకుంటాం. హనుమంతుడి యొక్క దీక్ష తీసుకోవాలి అనుకున్నప్పుడు సాధారణముగా ఏమవుతుంటుంది అంటే మేలో హనుమత్ జయంతి మామూలుగా వస్తుంది. ఆ హనుమత్ జయంతికి దీక్ష పూర్తి అయినట్టుగాను 41 రోజు మండలము పూజ అయిపోయేట్టుగాను ఒకవేళ లేకుంటే హనుమ ఆంజనేయ స్వామిది పుట్టినరోజు సందర్భముగా హనుమత్ జయంతి రోజు ప్రారంభము మాల వేసుకొని హనుమత్ దీక్ష తీసుకొని 41 రోజు ఉండడము గాని జరుగుతూ ఉంటుంది. ఇది రెండు విధానాలు మామూలుగా. ఇదే కాకుండా మిగతా రోజుల్లో కూడా తీసుకోవచ్చునా? చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆంజనేయ స్వామికి అనుకుంటే చాలా కోరికలు నెరవేర్చగలిగినటువంటి ఇది ఉంటుంది, నెరవేర్తాయి కూడా. నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా అనుభవపూర్వకముగా నేను చెప్తున్నా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే మామూలుగా మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు దీక్ష అనేది. అయితే ఏ మంగళవారము ఏమిటి తీసుకునేటువంటి వ్యక్తి ఏ ఇష్టితో ఏ కోరిక మేరకు అనేటువంటిది చూసుకొని ఎలా పాటిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక నియమమైనటువంటి విధానం ఉన్నది. అది 11 రోజుల, 27 రోజుల, లేకపోతే 41 రోజా అనేటువంటిది మినిమం. 11, 27 అంటారా? 11 రోజులు, 27 రోజులు. మామూలుగా 21 అంటుంటారు కదా, 27 రోజులు, తర్వాత మామూలుగా 41 రోజు. ఇలా మండలం అనేటువంటిది ఒకటి. ఈ మండలము దీక్ష ఒక పద్ధతిగా అనుకున్నంత వరకు ఉండటములో ఏమిటయ ఆంజనేయ స్వామి యొక్క ఇది తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న దాని వలన ఎక్కడ ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడడం, ఎక్కడ ఏది అవసరమో అంతే చెప్పటం, అంటే వాక్ నియంత్రణ అనేటువంటిది ఏర్పడుతుంది ముందు. అవును, ప్రతి ఒక్కరికి అదే ఇంపార్టెంట్ కదా. మనుషులకు ఉదయం లేస్తే మన నాలుక ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతుంటుంది, ఎటు పోతే అటు రుచి చూస్తుంటుంది, ఒకరిని తొందరగా దూషించడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రసంగాలు ఎన్నో చేస్తుంటాం. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న దాని వలన ముందు వాక్ నియంత్రణ ఫస్ట్ మొట్టమొదట, తరువాత మనస్సంకల్ప సిద్ధి, మనోజవం మారుత తుల్య వేగం అని, తాను ఆ తానుకు అనుకున్నటువంటి సంకల్ప బలము చేత తొందరగా వాయువేగముతో పొందగలిగినటువంటి శక్తినిస్తాడు ఆంజనేయ స్వామి. మనకు ప్రతిదీ శీఘ్ర ఫలితాలు కావాలని కోరుకుంటాము కదా, అలా కోరుకున్నప్పుడు ఆంజనేయ స్వామి తప్పకుండా శీఘ్ర ఫలితాలు ఇస్తాడు, వాయువేగముతో ఇచ్చేది చేస్తాడు. ఇంకొకటి కూడా ఏమంటే అతి కష్టమైనటువంటి ఇది, మేము ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాము విదేశాలకు వెళ్ళాలి అని కాని, ఈ వివాహం కాలేదు అని కానీ, ఈ ఉద్యోగం కోసం నేను ఎంత ప్రయత్నమో చేస్తున్నానని కానీ, ఈ ఇల్లు కొనాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను అని కానీ, ఇలా ఏవో బలమైన కోరికలు ఉంటాయి. ఆ బలమైనటువంటి కోరికలన్నీ కూడా మనము ఈ దీక్ష చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితముగా ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మనము అనుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది, మనము సంకల్పము చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎర్రటి వస్త్రములు ధరించడము, కాషాయ వస్త్రములు ధరించటము,
ఆంజనేయ స్వామిది రోజు చేయాల్సింది ఏమిటి అంటే సుందరకాండ పారాయణము ఘట్టాన్ని మామూలుగా ఈ 11 రోజుల పాటు లేకపోతే 27 రోజుల పాటు అది లేకుంటే 41 రోజు పాటు గాని మనం ఈ సర్దలు ఉన్నాయి 68 ఇవి మొత్తము కూడా అనుకూలంగా చదువుకోవటము లేదా వినటం ఒకటి పెట్టుకొని అయితే ఈ సుందరకాండ పారాయణం వినమంటున్నారు కదా మీరు దీనికి కూడా ఎక్కడన్నా ఆ ఎక్కడంటే అక్కడ ఆపడం అలాంటివి చేయకూడదు అని అంటారు కదా మరి ఆ నియమాలు ఎలా ఉంటాయి కదా సర్గలు ఉన్నాయి కదా అదే ఆ సర్గలు ఒకటవ సర్గన రెండవ సర్గన మూడవ సర్గన పూర్తి అయ్యేంత వరకు చదివి సర్గ దగ్గర ఆపడమే సర్గ పూర్తిగా మొదలు పెట్టే ముందు టెంకాయ కొట్టి తాంబూలము నివేదన చేసి ప్రారంభించడం పుస్తక పూజ చేసి రాముల వారి యొక్క పూజ చేసి ఆంజనేయ స్వామిది ప్రారంభించడం అలాగే ఆంజనేయ స్వామి దీక్ష విరమణ చేసిన తర్వాత రాముల వారికి మళ్ళీ టెంకాయ కొట్టి ఇది చేయటం ఆయనకు ఆంజనేయ స్వామికి ఆయనను పూజ చేసేదానికంటే రాముల వారికి పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు ఈయన శీఘ్ర ఫలితాలు ఇస్తాడు మనం స్విచ్ ఎక్కడో వేస్తే లైట్ ఎక్కడో వెలిగినట్టుగా అలా ఆంజనేయ స్వామిది కానీ సుందరకాండ పారాయణ చదువుతాం మొదలు పెట్టాలి అన్నప్పుడు ముందు రాముల వారి యొక్క ఇది చదువుకొని రాముల వారి రామశబ్దము మనము మొదలు పెట్టాము అంటే హనుమ ఎక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు అన్నమాట అది ఆయనకున్నటువంటి వినయం ఈ దీక్ష తీసుకున్న దాని వలన కూడా వినయము విధేయత ఏర్పడుతుంది పూజ్యభావం ఏర్పడుతుంది పెద్దలయందు గౌరవం ఏర్పడుతుంది ఒక్క మాట కూడా మీ నుండి ఇంకొక మాట వేరే విధంగా రాదు ఒకరిని దూషించే విధంగా రాదు ఈ దీక్ష తీసుకున్న దాని వలన ఎదటి వాళ్ళు ఒకవేళ మనల్ని పొరపాటుగా అనుకున్నా కూడా సరే భగవద్ నిర్ణయము అనుకుని సర్దుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాడి యొక్క గొప్పతనము అలా దశ దిశలా వ్యాప్తమై ఆయన ఎలాగైతే శతయోజన విస్తీర్ణమని ఎగరగలిగినాడో వీళ్ళ యొక్క ప్రతిభ కూడా అలా దిగ్దిగంతాలకంతా కూడా వ్యాప్తి చెందుతుంది అని ఒక విధానం ఉన్నది అందువలన ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగాలు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి తల్లి కాకపోతే మనం ఆ బ్రహ్మచర్యము పఠించటము ఆ చాపనిద్ర చేయటము ఆంజనేయ స్వామికి అనుకూలముగా ఉండటము అలా చేయటం అనేటువంటిది మన మనస్సును బట్టి ఉంటుంది మన ఏకాగ్రతను బట్టి ఉంటుంది మనం చేసే విధానంలో ఉంటుంది గొప్పతనం అంతా అయితే ఇప్పుడు మీరు చెప్పిన దీక్ష నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ తప్పకుండా పాటించాల్సిందేనా లేకపోతే కొన్ని ఏమన్నా ఇవి పెద్దగా పాటించలేనివి ఏమి కాదు మనకు కోరికలు నెరవేరాలి అంటే తప్పకుండా పాటించాలి కదా అందుకే మనం మన సంకల్పమే బలంగా ఉండాలి కదా నాకు మళ్ళీ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి అంటే ఎలా కాదు మనకు మన కోరిక బలంగా నెరవేరాలి అంటే పరిపూర్ణముగా ఇవి ఏమి పెద్ద సంగతి బ్రహ్మచర్యము పఠించటము చాప నిద్ర చేయటము ఫుడ్ ఇవి ఏముంది తక్కువ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం రాముల వారిని రోజు మొదలు పెట్టే ముందు రాముల వారిని కీర్తించటము ఆంజనేయ స్వామిది చేసుకోవటము సుందరకాండ ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా ఖచ్చితముగా పూర్ణ ఫలాలు అందుకుంటారు కాక